అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారములు సమస్తమును సృష్టించిన భగవంతునికి కృతజ్ఞతలు మిత్రులరా వీడినందు మీరు చూస్తున్న చెట్లు పుష్పరహిత మొక్కల వర్గంలో చేరినవి ఈ చెట్లు నిరంతరం నీళ్లు ప్రవహించే కొండ ప్రాంతములలోనూ ఓటలు ఎన్నడూ ఆరని తేమ చల్లని వాతావరణం కలిగిన ప్రాంతములలోనూ ములుస్తాయి నెమల పెంచె వలె కనిపిస్తున్న ఈ చెట్టును పెద్ద మైరుచికి లేదా నెమలి జుట్టు చెట్టు అంటారు సాధారణంగా చిన్న మైరుచికి అనగా చిన్న నెమలి జుట్టు చెట్టునందు రెండు రకములు ఉన్నట్లే పెద్ద మైరుచికి చెట్టునందు కూడా రెండు రకములు ఉన్నవి అంటే ఈ రెండు చెట్లను ఆడ మగ చెట్లు అనవచ్చును ఇందులో నెమల పెంచము వలె ఉన్న చెట్లను స్త్రీ చెట్లు అనియు నున్నగా ఈకలు ఈకలుగా ఈత చెట్లు వలె ఉన్న చెట్లను పురుష చెట్లు కొందరు మూలిక జ్ఞానులు అంటారు ఈ చెట్లు గురించి స్పష్టంగా చెప్పాలి అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనుభవముగా కొంత మూలిక జ్ఞానమును సంపాదించి నిత్యం అడుగులను తిరుగుతూ మూలికలను సేకరిస్తూ జీవించిన వారి యొక్క అనుభవ ప్రకారం ఈ చెట్లను పెట్టకోడి పుంజుకోడి చెట్లు అని అంటారు పువ్వులు పువ్వులుగా నిములు పెంచము వలె ఆకులు కలిగి ఉన్న పెట్టకోడి చెట్టు అనియు ఈకలు ఈకలుగా ఈతాకు మట్టవలి ఉన్న చెట్టును పుంజుకోడి చెట్టు అనియు అంటారు ఆయా ప్రాంతాల వాడుకలను బట్టి అలాంటి పేర్లు ఉండి ఉండవచ్చును ఈ చెట్లు యొక్క ఉపయోగములు పెట్టకోడి చెట్టు ఆకులను చిన్న వయసులోని ఎంట్రికలు రాలుట ఎంట్రుకలు తెల్లబడుట తలలో అలర్జీ సుండ్రు పేను కొరుకుట అలాంటి సమస్యలకు వాడవచ్చును ఈ చెట్లు అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ చెట్లు ప్రమాదకరమైన స్థలముల స్థలములయందుని ఎక్కువగా కనిపిస్తాయి కనుక బహు జాగ్రత్తగా పచ్చి ఆకులను సేకరించి దంచి రుబ్బి కాస్తంత నిమ్మరసం పెరుగు కలుపుకొని డైరెక్టర్గా తలకు ఎంట్రికలకు అప్లై చేసి ఆరిని తర్వాత తలస్థానం చేసుకోవలను ఇలా వారమునకు సార్లు లేక మూడు సార్లు వీలును బట్టి రెండు నెలలు లేక మూడు నెలలు వాడవచ్చును మరొక పద్ధతి పచ్చి ఆకులను సేకరించి ముద్దగా నూరి అందులో తగినంత మెంతులు మరియు కలబంద గుజ్జును కొబ్బరి నూనెనందు కానీ స్వచ్ఛమైన నువ్వుల నూనెనందు కాని వేసి సన్నన మంటపై ఆకుపసరు నూనెనందు కలిసేంత వరకు కాంచి చల్లార్చి భద్రపరుచుకొని వారమునకు మూడుసార్లు మించకుండా తలకు ఎంటుకలకు తైలమును రాసుకొని గంట తరువాత వెచ్చని వేడి నీటి ఎందు తలస్నానం చేయవలెను మూడు నెలలు ఇలా చేసినట్లయితే కొన్ని రకములైన సమస్యలు తొలగి ఎంట్రికలు నల్లగాను ఏపుగాను పెరుగును ఇంకాను ఈ చెట్లు యొక్క వేర్లను మాంత్రిక తాంత్రిక విద్యులయందు స్త్రీ పురుష వశీకరణం మరియు ఆకర్షణ పనులకు ఉపయోగిస్తారు అనగా చీటికి మాటి గొడవలు పడుతూ అనవసర విషయములకే జగడములు విడాకులు ఆత్మహత్యలు లాంటివి వలన జీవితములను నాశనము చేసుకునే వారి కొరకు వశీకరణమును మరి అనవసరమైన విషయములకై కోపగించుకొని అలిగిపోయిన దూరంగా వెళ్ళిపోయిన భార్య భర్తలను రప్పించి అన్యూన్యంగా కలిసి జీవించడానికి పనిని ఆకర్షణమును అంటారు ఇంకాను ఈ మొక్కలు ఎందు దుంపలను వేర్లను కలిగిన అనేక జాతులు ఉన్నవి కొన్ని ప్రాంతాలలో ఇలాంటి మొక్కలను అలంకరణములగాను కొందరు చెట్లు యొక్క దుంపలను సేకరించి శుద్ధీకరించి చూర్ణమును తయారు చేసి శరీరం యందు అధిక శాతము నీరును తొలగించడానికి మరియు కండరములు కీళ్ళను బలేపేతం చేయడానికి కోరికలు లేని వారికి కామ ఉద్దీపను కలిగించడానికి ఉపయోగిస్తారు ఇందులో కొన్ని రకములు ఆహార పదార్థాలుగాను పానీయములుగాను తయారు చేస్తారు ఈ చెట్లు స్టెరిడోఫైట్ కుటుంబానికి సంబంధించినవి ఇందులో వందలకుపై ఎన్నో జాతులు ఉన్నవి కొండ శిఖరం యొక్క జారుడు బండ పేట్ల పైనను అధిక చీతాల ప్రాంతాలైన ఐర్లాండు యందును అద్భుతంగా విస్తరించి ఉంటాయి వీటిలో ఎన్నో రకాలైన అద్భుతమైన గొప్ప ఔషధ గుణములు కలిగిన మొక్కలైతే మరికొన్ని కఠినమైన విషపూరితమైనవి ఈ మొక్కలపై పూర్వం కాలము నుంచి ఇప్పటి వరకు ఎందరో మహానులు పరిశోధనలు చేయుచున్నారు వారి కష్ట శ్రమ కృషి ఫలితం కారణంగానే ఎన్నో విషయములను తెలియవచ్చాయి ఈ అద్భుతమైన మొక్కలకు సంబంధించిన విషయములను కొందరు మిత్రుల యొక్క కోరిక మేరకు తెలియచేస్తున్నాను బహు జాగ్రత్తగా పరిశీలించి మంచి ఫలితములను పొందగలరు ಅಂದರಿಕಿ ಕೃತಜ್ಞತ